తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరలిస్తున్న మద్యం అధికారులకు సవాలుగా మారింది. తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ధరల వ్యత్యాసం ఉండడంతో మందబాబులు తెలంగాణ నుంచి ఆంధ్రాకి గుట్టుచప్పుడు కాకుండా మద్యం తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ పరిధి దాటితే తెలంగాణ సరిహద్దు ఉండడంతో అక్కడ నుంచి మద్యం భారీ ఎత్తున పట్టుబడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నందిగామ పోలీస్ ఎక్సైజ్ అధికారుల సమాచారం మేరకు బైక్ మీద వస్తున్న ముగ్గురు వ్యక్తుల దగ్గర 60 మద్యం బాటిళ్లను 2 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజీఏ రామకృష్ణ వెల్లడించారు. విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు తెలంగాణ బోర్డర్ నుంచి 2 వీలర్ మీద లక్ష్మీపురంకు తెలంగాణ లిక్కర్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర మేము కాపు కాసాము. అదే రాత్రి సమయంలో ఒక వ్యక్తి అతని 2 వీలర్ మీద ఒక మైకా సంచి పెట్టుకొని వస్తున్నాడు. అతనిని ఆపి ఆ మైక సంచులు ఏముందని చూడగా దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి 60 180 ml బాటల్స్ ఉన్నాయి. అతని పేరు ఆయన విచారించగా అతని పేరు పటాపంచల భాగేశ్వరరావు మరియు పరిటాల గోపి అనే ఇద్దరు వ్యక్తులు ఆ వాహనం మీద తీసుకొచ్చారు. వాళ్ళు ఆ వాహనం 60 బాటల్స్ని మరో వ్యక్తి అయినటువంటి పటాపంచల వెంకటరావుకి ఇవ్వడానికి అతన్ని కూడా అక్కడే సిద్ధం చేశారు. ఆ క్రమంలో మేము వాళ్ళను పట్టుకొని ఆ బాటల్స్ అన్ని సీజ్ చేసుకొని ఎక్కడైతే పటాపంచల వెంకటరావుకు ఆ బాటిల్స్ ఇద్దామనుకున్నారో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అతడు గుట్టుచప్పుడు కాకుండా చాటుకు అతడు బైక్ పెట్టుకుని కూర్చున్నాడు ఈ బాటిల్స్ తీసుకోవడానికి. అతని దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్ళి వీళ్ళు ఒక ముగ్గురు గ్రూపుగా ఏర్పడి ఆ లక్ష్మీపురం ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్స్కు ఈ బాటిల్స్ను డైలీ వారీగా ఎక్కువ రేట్లకు అమ్మడానికి సిద్ధపడి తెలంగాణ నుంచి తీసుకొస్తున్నారు. తెలుసు ఈ ముగ్గురిని ఈ పటాపంచల భాగేశ్వరరావు, పరిటాల గోపి, పటాపంచల వెంకటరాడ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. వీళ్ళ దగ్గర నుంచి 60 బాటిల్స్ తెలంగాణ బాటిల్స్ను సీజ్ చేశాము. మరియు వాళ్ళకు సంబంధించినటువంటి 2 2 వీలర్స్ కూడా సీజ్ చేసి కేసు డ్రాప్ చేశాము, ఎఫ్ఐఆర్ కట్టాము.